హరియస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 10,570 పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ ప్రారంభమైన నిఫ్టీ ఒక దశలో 10,585 పాయింట్ల వరకు, అంటే ప్రారంభం నుంచి ఒక 15-20 పాయింట్స్ దాకా రికవర్ అయింది. బట్ అక్కడి నుంచి స్టీప్ ఫాల్ మనం చూసాం. 10,585 లెవెల్స్ నుంచి 10,490 లెవెల్స్ వరకు ఇవాళ నిఫ్టీలో డ్రాప్ మనకు కనిపించింది. అంటే పీక్ నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్ల మేర మనకి సెల్ ఆఫ్ కనిపించింది. కాకపోతే మళ్ళీ అదే లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ కూడా మనం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో 10,550 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. 560 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ నుంచి కూడా మళ్ళీ 70 పాయింట్స్ మీద రికవర్ అయింది. కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ లో కూడా మూమెంట్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అయితే వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. మనకి ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా, పిఎస్సీ బ్యాంక్స్ స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ ఉంటే ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్, మీడియా రంగ కౌంటర్స్ లో మాత్రం మంచి బయింగ్ చూస్తున్నాం. మెటల్ రిలేటెడ్ స్టాక్స్ లో కొద్ది కాలం నుంచి అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా అదే ట్రెండ్ మనం గమనిస్తున్నాం. జిందాల్ స్టీల్ ఆల్మోస్ట్ ఇవాళ 8% పేరు నష్టపోయింది. సెయిల్, వేదాంత, టాటా స్టీల్ లాంటి కౌంటర్స్ లో కూడా 3.5-4% దాకా వీక్నెస్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక కొద్దిగా మనకి ఎఫ్ఎంసీజీ ప్యాక్ లో కాస్త పాజిటివ్నెస్ ఉంది. డాబర్ 4% దాకా పెరిగింది. హెచ్యుఎల్, కోల్గేట్ పామోలివ్ లాంటి స్టాక్స్ లో 2.5-3.5% దాకా గెయిన్స్ ఇవాళ ఉన్నాయి. అండ్ పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే క్రూడ్ అంతర్జాతీయ మార్కెట్ లో క్రమక్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పీక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30% మేర ఈ మధ్యకాలం తగ్గింది. కాబట్టి దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఈ పెయింట్ కంపెనీస్ మీద ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ పెరగడం కానీ, ప్రాఫిటబిలిటీ పెరగడం కానీ, దాని నేపథ్యంలో పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ గత కొద్ది నుంచి పెరుగుతున్నాయి. ఇవాళ కూడా నెరలాక్ ఒక 4% మేర, బెర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ కూడా ఒక 3.5-4% దాకా ఇవాళ పెరిగాయి. అండ్ మిగిలిన స్టాక్స్ లో ఎల్టీ ఫుడ్స్, వక్రంజీ, వీమార్ట్ అండ్ స్టాక్స్ 5-6% దాకా పెరిగాయి. ఆర్ఎస్డబ్ల్యూఎం, రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ గత కొద్ది కాలం నుంచి అనేక సందర్భాల్లో ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం. బాగా పీక్ నుంచి పడింది స్టాక్, బట్ లోయర్ లెవెల్ నుంచి అందే స్థాయిలో రికవరీ అవుతుంది. ఇవాళ కూడా ఒక 9-10% మేర స్టాక్ రికవర్ అయింది. రామ్కి ఒక 5% వరకు ఇవాళ రికవర్ అయింది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో ఎస్ బ్యాంక్ గురించి మనం రోజు మాట్లాడుకుంటున్నాం. ఇవాళ కూడా మనకు 5% మేర స్టాక్ నష్టపోయింది. బిలో 180 లెవెల్స్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. 185-186 లెవెల్స్ దగ్గర డిహెచ్ఎఫ్ఎల్ మనకు 4% మేర నష్టం చూసాం. రెయిన్ ఇండస్ట్రీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, ఫోర్బ్స్ మధ్యకాలంలో గత వారం అంతా బాగా పెరిగింది. సో ఫోర్బ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కొద్దిగా ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా వీక్నెస్ ఉంది. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్. అల్లీస్ ఎలాంటి వ్యూతో అన్నట్టు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. కొద్దిగా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పీక్ నుంచి అట్లీస్ట్ 25-30% దాకా పడింది. అండ్ ఆన్ స్ట్రీట్ లో కూడా మనం చూస్తే పెట్రోల్ ప్రైజెస్ బిలో 80 రూపీస్ మార్కి ప్రస్తుతం మన దగ్గర వచ్చాయి. పీక్ నుంచి బాగా తగ్గుతున్నాయి. సో ఈ టైంలో పెయింట్ కంపెనీస్ కానీ ఆర్ఎల్స్ మనకి, అంటే మీరు ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడారు, ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఇప్పుడు రాడర్లో ఉంచుకోవచ్చా? యా, బేసికలీ మనకి క్రూడ్ పెట్రోలియం ఈజ్ ద బేసిక్ ఇన్పుట్ ఫర్ మెనీ కెమికల్స్ అండి. సో కొత్త కాన్సెప్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ క్రూడ్ టు కెమికల్స్ అని చెప్పి పెట్రోకెమ్ మధ్యలో రిఫైనరీ ప్రాసెస్ కంటే కూడా క్రూడ్ టు కెమికల్స్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ అక్రాస్ ద వరల్డ్. ఎందుకంటే అవంతా $multi-billion ఇన్వెస్ట్మెంట్ తో చేయకుండా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్, బల్క్ డ్రగ్స్ ఇవన్నీ కూడా క్రూడ్ రిలేటెడే ఉంటాయి. సో వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ డెఫినెట్లీ తగ్గుతాయి. సో కెమికల్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కానివ్వండి, యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, ఇటువంటి అండ్ పెయింట్ కంపెనీస్ ఆఫ్ కోర్స్. సో ఇటువంటి అన్నిటికీ డైరెక్ట్లీ వాటికి అండ్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ ఈజ్ అనదర్ ఎట్ అనదర్ ఏరియా. ఎందుకంటే మనకి పీవీసీ, ఎల్డిపి, హెచ్డిపి ఇవన్నీ కూడా మళ్ళీ క్రూడ్ తో సంబంధించే ఉంటాయి. సో ఇవన్నీ ప్లాస్టిక్స్ విల్ బి అనదర్ యూనో హ్యూజ్ ఏరియా వేర్ క్రూడ్ ఫాల్ కెన్ ఆల్సో బి బెనిఫిషియల్. ఇది పక్కన పెడితే మనకి ఈవెన్ రూపీ కూడా ఆల్మోస్ట్ 70 దాకా వచ్చింది. 74 దరిదాపుల దగ్గర నుంచి 70-71 రూపీస్ మధ్యలో కొట్టుమిట్టాడు. సో ఈవెన్ దాట్ ఈస్ డెఫినెట్లీ బిగ్ ఫాల్ అండి. 5-6% ఈజ్ ఆల్సో బిగ్ ఊరట కలిగించే అంశమే అని చెప్పాలి. సో మన క్రూడ్ ఒకటి, డాలర్ ఒకటి, ఈ రెండు కూడా డెఫినెట్లీ మంచి పాజిటివ్ ప్రభావం ఎక్కువ చూపిస్తాయి. ఎక్స్పోర్టర్స్ కి డెఫినెట్లీ 74-71 మధ్యలో పడ్డది కాబట్టి దే విల్ లూజ్ అవుట్. ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే అది ఫాస్ట్ గా అలాగే వెళ్ళింది. అందరు కూడా 73-74 లో హెడ్జ్ చేశారు నెక్స్ట్ 3-6 మంత్స్ కి. సో డెఫినెట్లీ ఈవెన్ ఫ్రమ్ 63-64 to 71 ఈజ్ ఆల్సో ఏ బిగ్ యునో పాజిటివ్ ఫర్ ఎక్స్పోర్టర్స్ అనే చెప్పాలి. సో ఆల్ ఇన్ ఆల్
ఐ థింక్ ఈ స్పెసిఫిక్ సెక్టర్స్ కి మంచి బెనిఫిట్ జరుగుతుందండి. బట్ అది ఎవరికైతే ఇన్వెంటరీ హై కాస్ట్ లో లేదో వాళ్ళకి, సో ప్రాబ్లీ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2019 క్యాలెండర్ ఇయర్ నుంచి వీ కెన్ సీ ద బెనిఫిట్స్. మీరు ఎలా టెక్నికల్ వ్యూతో ఉన్నా? మనకి లాస్ట్ వీక్ మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే ఈ వారం మార్కెట్ షార్ట్ టర్మ్ లో కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే 10,750 10,800 స్థాయి దగ్గరికి వెళ్ళి మార్కెట్ హై నుంచి బాగా రియాక్ట్ అయ్యి లాస్ట్ వీక్ వీక్లీ లో దగ్గర 10,500 దగ్గర ఒక టెక్నికల్ గా వీక్లీ చార్ట్ లో ఒక డౌన్ బోర్డ్ రివర్సల్ బాగా చూసాం. దీంతో చూస్తుంటే మార్కెట్ హైయర్ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, అలాగే లోయర్ లెవెల్లో చూస్తే కనుక కొంచెం మార్కెట్ స్థిరంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక షార్ట్ టర్మ్ లో ఒక రేంజ్ బోర్డ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా 10,400 10,600 లో ఒక మూమెంట్ లో మార్కెట్ కొంచెం కదలాడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ వీక్ కొంచెం కంపారిటివ్ గా స్ట్రాంగ్ గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. కొంచెం స్వల్ప రియాక్షన్ వచ్చినప్పటికీ సపోర్ట్ లెవెల్స్ పైనే క్లోజ్ అయింది. 26,000 కీలకమైన మద్దతు లెవెల్ పైనే ట్రేడ్ అవడంతో బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి వీక్నెస్ అనేది కనిపించలేదు. బహుశా ఈ కన్సాలిడేషన్ తర్వాత నా ఉద్దేశం మార్కెట్ కొంచెం ఫర్దర్ గా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. నిఫ్టీ చూస్తే కనుక 10,400 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. ఆ లెవెల్ కింద ఆ లెవెల్ బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అవుతేనే ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ గా భావించాలి. సో కాబట్టి 10,400 కింద ఒక క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ ని కంటిన్యూ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి బ్యాంక్ స్టాక్స్ లో కూడా సెలెక్టివ్ గా కొన్ని స్టాక్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ గా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లో ఉంది, 10,400 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య మనం కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ కొన్ని చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నాట్కో ఫార్మా ఒకటి బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది లాంగ్ టర్మ్ లో, బహుశా ఆ స్టాక్ ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, మనకు మేబీ పొలిటికల్ యాక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లైవ్ మరి కాసేపటి తీసుకోవచ్చు మనం. ఆ లోపు ఒక 1 or 2 మెయిల్స్ తీసుకుందాం. గణేష్ అడుగుతున్నారు మేఘమణి ఆర్గానిక్స్ అండ్ హెచ్బిఎల్ పవర్ ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చు ఆ లాంగ్ టర్మ్ కి మేఘమణి అండ్ హెచ్బిఎల్? No, I think they are small cap stocks only, కాబట్టి we have to be extremely careful. So, ఆ విషయంలో at least, you know, ఈ రాబోయే కాలంలో పొలిటికల్ యాక్షన్ అండ్ పొలిటికల్ నాయిస్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్మాల్ క్యాప్స్ లో చిన్న చిన్న ఏదైనా తేడాలు జరిగినా కానీ కొద్దిగా మాసివ్ సెల్లింగ్ ఉంటుంది. అది గమనించి మీరు ప్రాబబ్లీ మేఘమణి ఆర్గానిక్స్ యూ కెన్ పికప్ ఇన్ 1 or 2 పాయింట్స్ పోస్ట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అండి. ఒక 10-15% కరెక్షన్ ఉండొచ్చు పోస్ట్ డిసెంబర్ క్వార్టర్. ఫస్ట్ క్వార్టర్ లో యూ కెన్ బై ఇన్ టూ ప్రైస్ పాయింట్. నాగేశ్వరరావు అడుగుతున్నారు ప్రకాష్ ఇండస్ట్రీస్ 121 లో తీసుకున్నారట, టెక్నికల్ వ్యూ ఎలా ఉంది 600 షేర్స్ అట్ 121? ప్రకాష్ 121 అంటే ఈ స్టాక్ చూస్తే కనుక 270 రూపాయల నుంచి కంటిన్యూస్ గా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతానికి బిలో 100 రూపీస్ దగ్గర లాస్ట్ ఒక 1 or 2 వీక్స్ గా బాగా కన్సాలిడేషన్ అవుతుంది. ఈ లెవెల్లో చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. పోయిన 2017 సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా ఈ లెవెల్లో బాగా సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి ఒక ర్యాలీ రావడం అనేది మనం చూసాము ప్రకాష్ ఇండస్ట్రీస్ లో. ఓవరాల్ గా చూస్తే కనుక చార్ట్ కొంచెం ఈ మధ్య కాలంలో మార్కెట్ రికవరీలో బౌన్స్ బ్యాక్ అవ్వలేదు కానీ కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నా ఉద్దేశం ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదని కనిపిస్తుంది, హోల్డ్ చేయొచ్చు. జయదుర్గాదేవి మెయిల్ చేస్తున్నారు ఒక 2 to 3 ఇయర్స్ టైమ్ హొరైజన్ కోసం మారుతి ఒక 30 షేర్స్ ఎల్ఎన్టీ ఒక 25 షేర్స్ తీసుకున్నాం అనుకుంటారట హెచ్యుఎల్. ఈ 3 స్టాక్స్ ని ఇది రైట్ టైం పిక్ చేసుకోవడానికి మారుతి హెచ్యుఎల్ అండ్ ఎల్ఎన్టీ? యా యూ కెన్ బై ఇన్ టు ప్రైస్ పాయింట్స్ అండి. ఆర్ మేబీ అంటే 2 to 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇవన్నీ మీరు పిక్ చేసిన అన్ని కూడా స్ట్రాంగ్ స్టాక్స్ పెద్దగా రియాక్షన్ ఉండదు. దేర్ కెన్ బి యూనో 5-7% అండ్ 10-12% 2 కరెక్షన్స్ లో 2 ప్రైస్ పాయింట్స్ లో మీరు కొనుక్కోవచ్చు. సో ఇంతకుముందు అన్నట్టు బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ యాక్టివిటీ మనం ఈ బుల్టన్ ఇక్కడ ఇక్కడతో వైండప్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లైవ్ చూద్దాం.